వరంగల్ జిల్లాలోను అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడతామని విద్యార్థులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతని జయంతి నిర్వహించేందుకు ఘనంగా నిర్వహించేందుకు ఉన్నారు. మన దీంతో మాట్లాడేందుకు మన వరంగల్ జిల్లా వాసునారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంబేద్కర్ యొక్క ఆశయాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనుకుంటున్నారు? నవీన భారత నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ది ఒక కీలక భూమిక. ఎంతో దూరదృష్టితోని రాబోయేటువంటి కాలానికి సంబంధించినటువంటి సమస్యలను ఆలోచించి వాటిని ఎదుర్కొనేందుకు ఒక వ్యూహ రచన చేసి దాని తగ్గట్టుగా ఒక రాజ్యాంగాన్ని దేశానికి అందించినటువంటి మహోన్నతమైనటువంటి మేధావి గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఈ రాజ్యాంగ ఫలాలు అందాలనే ఒక ఉద్దేశంతో రిజర్వేషన్స్ అందించి వందల సంవత్సరాలు వారు అంటచబులిటీకి గురైనటువంటి ఎస్సీలను ఎస్టీలకు కానీ లేకపోతే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ అందించి ఈరోజు వాళ్ళు ముందుకు పోవడానికి ఒక గొప్ప కారకుడయ్యాడు. అదే కాదు, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక దళితులకు వెనుకబడిన వర్గాలకు నాయకుడు కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడు, కులాలకు మతాలకు అతీతమైనటువంటి ఒక గొప్ప నాయకుడే. కాబట్టే ఈరోజు గ్రామాన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు పెట్టుకొని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పుట్టినరోజును ఒక జాతీయ పండుగగా ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఉన్నటువంటి యువతకు గొప్ప ఆదర్శం. ఎందుకంటే వారు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రశ్నించినటువంటి ఒక నాయకుడు. అన్యాయాన్ని ఎదిరించినప్పుడే, ప్రశ్నించినప్పుడే ఒక సమసమాజం నిర్మాణం అవుతుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అడుగుజాడల్లోనే మనం తెలంగాణను సాధించుకున్నాం. మరి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అవినీతిని నిర్మూలించాలంటే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడిచినటువంటి దారే మనకు స్ఫూర్తి కల్పిస్తుందని నేను భావిస్తూ ఉన్నా. అందుకనే ఈరోజు యువతంతా కూడా చాలా ఘనంగా దీన్ని ఒక జాతీయ ఒక పండుగగా ఈరోజు మనం ఇంకింత ఘనంగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం. ఈ సమాజంలో, భారతదేశంలో వచ్చి సమాజంలో కుల మత వర్గ భేదాలు లేనటువంటి సమసమాజ నిర్మాణం కోసం పాటుపడినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అదేవిధంగా ఇదో కుల వివక్ష నిర్మూలన కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా, ఇదో దళిత బహుజనులకు ఒక ఆశా జ్యోతిగా వెలిగినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది. ఆయన ఆశ సాధనలో తప్పకుండా యువత కూడా నడవాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ అంబేద్కర్ ఆశయాలపై మీరు ఇచ్చిన సూచనలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950లో ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియనంటి వ్యక్తి అంబేద్కర్ గారు తెలియనంటూ ఎవరికీ లేరు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, ప్రతి ఒక్క సెంటర్లలో చేస్తున్నాం. అదేవిధంగా జాతీయ వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ఈ యొక్క పండుగ వాతావరణాన్ని నిర్వహించాలంటూ కోరుకుంటున్నాం. నా పేరు చీర్ల కిరణ్ రెడ్డి. అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తామని వరంగల్ వాసులు అంటున్నారు. అదేవిధంగా అతని చేసిన కృషిని కొనియాడారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతని చేసే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. కెమెరామెన్ అంజిత్, శ్రీకాంత్.